అందరికీ నమస్కారం వేసవ కాలం వచ్చిందంటే చాలామంది మజ్జిగ ఎక్కువ ఉపయోగిస్తే చలవ చేస్తుందని అన్నిటికంటే ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు మామూలుగా మజ్జిగ తాగితే అసలు దోషం ఉండదు ఆరోగ్యానికి నష్టం జరగదు లాభమే జరుగుతుంది కానీ దాన్ని ఇంకా రుచికరంగా చేసుకోవటానికి చాలామంది ఇష్టపడుతూ ఉంటారు అంటే ఏది తీసుకున్నా రుచికరంగానే ఉండాలని కోరుకుంటారు చివరికి మజ్జిగని కూడా మంచి టేస్ట్గా రుచికరంగా త్రాగాలనుకునే వేసవ కాలంలో వేడి ఎక్కువగా ఉంటుంది కదా చల్లగా ఉంటే త్రాగటం ఇష్టం పైగా మజ్జిగ మంచిది అంటారు కాబట్టి ఈ మజ్జిగనే చల్లగా చేసి అందరికి ఇష్టమైనట్టుగా చేసి లస్సీ అని చెప్పి మార్కెట్లో ఇస్తుంటే చాలామంది ఎంతో ఖర్చు పెట్టి దాన్ని బాగా త్రాగుతుంటారు చాలామంది నేను లస్సీ తాగానంటే ఎంతో మంచి పని చేశానని ఫీల్ అవుతూ ఉంటారు కూడా వేసవ కాలంలో కానీ మీకు మజ్జిగ వల్ల నష్టం లేదు కానీ ఆ మజ్జిగని లస్సీగా తయారు చేసే తీరులో లస్సీ తాగటం వల్ల మీకు లాభం రాకపోగా నష్టాలు ఎక్కువ వస్తాయి మామూలుగా మజ్జిగ అంటే జీరో క్యాలరీస్ అండి ఏం లేదు ఇంత పెరుగు ఉంటుంది దానికి ఒక గ్లాసు నీళ్ళు కలిపేస్తారు దాన్ని మనం బాగా చ కాస్త పైన వెన్న తేలేటట్టు కనుక తిప్పామనుకోండి మిక్సీ చేసి కానీ కవ్వంతో కానీ చక్కగా చిలకటంతో మజ్జిగ స్పెషల్ టేస్ట్ వస్తుంది అనమాట ఎంత చిలికితే అంత టేస్ట్ అనమాట కానీ అట్లా ఒట్టి మజ్జిగ తాగినప్పుడు క్యాలరీస్ ఏ ఉండవు పది పదిహేను క్యాలరీస్ వస్తాయి ఇరవై క్యాలరీస్ లోపే అంటే కాఫీ కప్పు తాగితే అరవై డెబ్భై క్యాలరీస్ ఉంటాయి కానీ లస్సీకి అంటే ముఖ్యంగా మజ్జిగ అట్లా తాగితే క్యాలరీస్ ఉండవు కానీ దీన్ని లస్సీగా మార్చడంలో ముఖ్యంగా మీకు పంచదార వేస్తారు బాగా పదిహేను స్పూన్లు పది స్పూన్ల నుంచి ఇరవై స్పూన్ల మధ్యలో మీరు వాడే మోతాదు గ్లాసుని పట్టి పడుతూ ఉంటుందన్నమాట వంద గ్రాముల పంచదారలో ఎంత శక్తి ఉంటుందో తెలుసండి ఫోర్ హండ్రెడ్ క్యాలరీస్ ఈ ఫోర్ హండ్రెడ్ క్యాలరీస్లో మీరు వాడేది సుమారుగా నాకు తెలిసి పదిహేను స్పూన్లు ఇరవై స్పూన్లు దాకా వాడారు అంటే యాభై గ్రాములు పంచదార సుమారుగా వాడతారు యాభై గ్రాముల పంచదార అంటే రెండు వందల క్యాలరీలు జీరో క్యాలరీస్ అయిన మజ్జిక్కి రెండు వందల క్యాలరీలు పంచదార కలిపాము ఇక్కడ సుమారుగా దగ్గర దగ్గర దానికి ఐస్ ఎంత వేస్తారు చల్లగా ఉండాలి కదా బాగా తిప్పుతారు నురుగు వచ్చేటట్టు చేసి కొంచెం ఫ్లేవర్ ఒకటి కలుపుతారు అలా ఇస్తారు కానీ ఇక్కడ నష్టం వల్ల పంచదార వల్ల ఐస్ వల్ల కానీ వేసవకాలం వల్ల మామూలుగా అందరూ పంచదార వాడితే కాస్త ఎనర్జీ బాగా వస్తుంది అంటుంటారు కాబట్టి అట్లా మీరు పంచదారని తీసుకుంటున్నారు చల్లదనానికి ఐస్ ఎట్లా వాడుతున్నారు దీనివల్ల చూడండి అసలే మనకి క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి ఎవరిని చూసినా మూడొంతుల మంది వెయిట్ ఎక్కువతో కనపడుతున్నారు కదా మరి ఇట్లా పంచదార అనేది డైరెక్ట్ క్యాలరీస్ తప్ప ఏమీ ఉండవు ఎంటీ క్యాలరీస్ దానివల్ల ఇమ్యూనిటీ ఎంత సప్రెస్ అవుతుందో పైగా మీకు వేసవ కాలంలో పంచదార ఎక్కువ వాడితే చాలా రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోతుంది అనమాట ఇక వర్షాలు మొదలైతే ఇన్ఫెక్షన్స్ వచ్చేటట్టు మీ బాడీ సమ్మర్లు చేసే తప్పులకి సీజన్ మారేసరికి చాలా సిక్ అవటానికి ఇట్లాంటి ఫుడ్స్ ఎక్కువ వాడటం ఒక రీజన్ అనమాట దీనివల్ల చాలామందికి వేసవ కాలంలో చూడండి ఐస్ ఉంటుంది అది పరిశుభ్రత ఎక్కువ ఉండదు ఎక్కడో నీళ్లు తీసుకొచ్చి ఏవో చేసి ఐస్ గడ్డలు తీసుకొస్తారు అట్లా వాడుతుంటారు దీనివల్ల ఏమవుతుందంటే ఆ త్రోట్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ రావటం కానీ పైగా పంచదార కూడా నోట్లో ఉండే రక్షణ వ్యవస్థ బాగా వీక్ అవుతుందండి అందుకని టోన్ టో టాన్సిల్స్ ఇన్ఫెక్షన్ కానీ త్రోట్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇలాంటివి ఎక్కువ రావటానికి ఈ లస్సీలు తాగటంలో ఒక ఇబ్బంది అనమాట ముఖ్యంగా అందుకని క్యాలరీస్ పెరగటమే కాకుండా ఐసు వల్ల వచ్చే ఇబ్బందులు ఈ దాని మనం అటు త్రాగినందుకు ఆ చిల్లింగ్ ఎఫెక్ట్కి ఈ నోట్లో రక్షణ వ్యవస్థ టాన్సిల్స్ కానీ లాలాజలం కానీ ఈ మెకానిజం అంతా ఏమవుతుందంటే ఆ చలికి షింక్ అయ్యి ఆ చలికి ముడుచుకు పొడుకుంటాయి అనమాట అదే నార్మల్ టెంపరేచర్లో ఈ ఫైటింగ్ మెకానిజం యాక్టివ్గా వర్క్ చేస్తుంది ఆ చిల్లింగ్ ఎఫెక్ట్ వచ్చినప్పుడు ఇవన్నీ కూడా సప్రెస్ అవుతాయి అందుకని ఇట్లా అతి చల్లటమైన వాటిని తీసుకున్నప్పుడు పళ్ళు కూడా చూడండి జీవ్వం లాగుతాయి చాలామందికి ఎందుకంటే దంతాలపై నుండి ఎనామిల్ చాలా ఇరిటేట్ అవుతుంది అనమాట ఆ చల్లదనానికి అని చాలామంది పిల్లలకి ఎనామిల్ దెబ్బతిని దంతాల సమస్యలు రావడానికి మెయిన్ రీజన్ ఇట్లా అతి చల్లటవి పంచదారకి చల్లట వాటికి ఎనామిల్ దెబ్బతింటుంది మామూలుగా ఎనామెల్ ఎంత స్ట్రాంగో తెలుసండి పదకొండు వందల డిగ్రీలు వేడి దాటి చేస్తేనే ఎనామెల్ బసం అవుతుందండి కాలుతుంది అంటే మీరు నూనెలో దేవినా కూడా ఎనామిల్ దెబ్బతిందండి మట్టిలో వందల సంవత్సరాలు పాతి ఎనామెల్ దెబ్బతిందండి అలాంటి ఎనామిల్ దెబ్బతింటానికి పంచదారలో ఉండే కెమికల్స్ రెండు మూడేళ్ళు నాలుగేళ్ళు ఐదేళ్ళు ఎక్కువ వాడేస్తే అంత తొందరగా దెబ్బతింటుంది అంచేత మనం సాధ్యమైనంత వరకు మంచిది అని వేసవి కాలంలో కొంతమంది వయసులో ఉన్న పిల్లలు బయటికి వెళ్ళినప్పుడు ఫ్యామిలీ మెంబర్సు అందరికాల కలిపెట్టి అట్లా అస్సీలు ఎక్కువ తాగుతూ ఉంటారు రోడ్డు పక్కన ఉండే రకరకాల షాపులు ఉంటాయి కదా సమ్మర్లో స్పెషల్ షాపులు కానీ ఇవి వాళ్ళు మట్టి పెడతలో పెట్టి దానికి కాస్త గుడ్డలు చుట్టి మిమ్మల్ని అట్రాక్ట్ చేయడానికి భలే చేస్తుంటారు అట్లాంటివి అంటే ఇంత మంచిది అన్నట్టు ఐసు పంచదార లాంటి వాడటం వల్ల హాని జరుగుతుంది మజ్జిగ మంచిదే మట్టి కొండ మంచిదే ఇవన్నీ మంచిదే చేసే తీరు మంచిది కాదు కాబట్టి ఇలాంటి విషయాల్లో ఆరోగ్యానికి మంచిదని త్రాక్కండి ఏదో సరదాగా ఎంజాయ్ చేయాలంటే ఎప్పుడన్నా ఒక్కసారే తప్ప ఇది ఒక మంచి ఆహారంగా అంతంత ఖర్చు పెట్టి ఎంతో కాస్ట్ ఉంటుంది చాలామందికి అలాంటి పంచదార ఐసే స్పెషల్గా చేసినందువల్ల దానికట్లా ఒక బిజినెస్ లాగా చేస్తుంటారు సమ్మర్లో దాన్ని మనం ఆనందించడానికి ఉపయోగించుకుంటాం కానీ నష్టాన్ని కొని తెచ్చుకున్నట్టు అవుతుంది కాబట్టి కాస్త అందరూ ఇలాంటి విషయాలు కొద్దిగా ఆరోగ్య పరిరక్షణ గురించి ఆలోచిస్తే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం